Hi guys, welcome to our channel, The Filmy Recap. Spoilers ahead. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కథలోకి వెళ్తే, ఎవరూ లేని ఒక అడవి మార్గంలో రాత్రి ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి క్యామ్ అనే వ్యక్తి దిగుతాడు. భయపడుతూ ఉన్న తన భార్య జేన్ని కూడా కారులోంచి దిగమని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కార్లో నుండి ఒక డెడ్ బాడీని తీసి పాతి పెట్టడం స్టార్ట్ చేస్తారు. కానీ అతని భార్య మాత్రం చాలా భయపడుతూనే ఉంటుంది. వాళ్ళ పని పూర్తయ్యాక అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత సీన్ May 1977లో కాలిఫోర్నియాలో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఊరి బయట కొలీన్ అనే ఒక అమ్మాయి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత క్యామ్ అండ్ జేన్ కార్లో అక్కడికి వస్తారు. తను వెస్ట్వుడ్కి వెళ్ళాలి, సో లిఫ్ట్ కావాలి అని అడుగుతుంది. వాళ్ళు ఆమెకు లిఫ్ట్ ఇస్తారు. కొద్ది దూరం వెళ్ళాక ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతారు. తర్వాత కొలిన్ రెస్ట్ రూమ్కి వెళ్తుంది. తను అటు వెళ్ళగానే కార్ డిక్కిలో నుండి ఒక వుడెన్ బాక్స్ని తీసి కార్ బ్యాక్ సీట్లో పెడతాడు క్యామ్. తను తిరిగి రాగానే వాళ్ళందరూ కలిసి అక్కడి నుండి బయలుదేరుతారు. దారిలో క్యామ్ కొలిన్తో, మేము దగ్గరలో ఉన్న ఐస్ కేస్ని చూడడానికి వెళ్తున్నాము, మాతో నువ్వు రావచ్చు కదా అని తనను కూడా పిలుచుకొని వెళ్తారు. తర్వాత వాళ్ళు ఎవరు లేని ఒక రోడ్లో వెళ్ళి ఆగుతారు. ముందు జేన్ సైలెంట్గా తన కారులో నుండి దిగి వెళ్తుంది. తన వెనకే కొలిన్ కూడా కారు నుండి దిగి వెళ్తుంది. వెంటనే క్యామ్ వెనుక నుండి వచ్చి కొలిన్ నోరు మూసేసి కత్తితో బెదిరిస్తాడు. తను లొంగిపోవడంతో తన కళ్ళకి గంతలు కట్టి ఒక బెల్ట్తో నోరు మూసేస్తాడు. తర్వాత తన తలని కార్ బ్యాక్ సీట్లో ఉన్న వుడెన్ బాక్స్లో పెట్టి లాక్ చేసేస్తాడు. ఇంటికి వెళ్ళగానే కొలిన్ని క్యామ్ బేస్మెంట్కి తీసుకెళ్లి కట్టేసి టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతని భార్య జేన్ వెనుక నిలబడి చాలా భయపడుతూ ఉంటుంది. తర్వాత క్యామ్ కొలిన్ని ఒక టేబుల్కి కట్టేసి బాక్స్లో పెట్టి లాక్ చేసేస్తాడు. అప్పుడు కొలిన్ ఏడుస్తూ, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు, నన్ను వదిలేయండి అని అరుస్తూ ఉంటుంది. తర్వాత రోజు మార్నింగ్ జేన్ మాత్రం బాధతో కూర్చొని ఉంటుంది. అది చూసి క్యామ్, కొన్ని రోజులే, తర్వాత తనని వదిలేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. జేన్ రూమ్లో బాధపడుతూ ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో కొలిన్ అరవడంతో తను డిస్టర్బ్ అయి ఒక గన్ తీసుకొని బేస్మెంట్కి వెళ్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి, ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతుంది. కొలిన్, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అడుగుతుంది. కానీ జేన్ తన మాటల్ని పట్టించుకోదు. ఆ రోజు రాత్రి క్యామ్ ఇంటికి తిరిగి వస్తాడు. జేన్ మ్యూజిక్ వింటూ ఉంటుంది. అతను బేస్మెంట్కి వెళ్ళి తనను బాక్స్లో నుండి బయటికి తీసి తన నోటికి కట్టిన బెల్ట్ని తీసేస్తాడు. కొలిన్ వెంటనే, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు అని అడుగుతుంది. కానీ క్యామ్ ఏమీ మాట్లాడకుండా తన నోటికి ఒక బ్రెడ్ని ఇచ్చి తినమని చెప్తాడు. తను చేసేదేమీ లేక ఆ బ్రెడ్ని తింటుంది. తర్వాత మళ్ళీ తనని టార్చర్ చేయడం మొదలు పెడతాడు. కొలిన్ అరుపులు ఇల్లు మొత్తం వినిపిస్తూ ఉంటాయి. తర్వాత రోజు కొలిన్ని ఒక కాఫెన్ లాంటి బాక్స్లో పెట్టి దానికి ఒక ఎయిర్ పంప్ని ఫిక్స్ చేసి దాన్ని సీల్ చేసేస్తాడు. కొలిన్ లోపల చాలా భయపడుతూ ఉండగా తనకు వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. అదే సమయంలో వేరే చోట కొలిన్ వాళ్ళ నాన్న తన మీద ఒక మిస్సింగ్ కంప్లైంట్ని ఇస్తాడు. తర్వాత సీన్లో జేన్ ప్రెగ్నెంట్గా ఉండడం చూపిస్తారు. కానీ అది క్యామ్కి నచ్చదు, ఎందుకంటే కొలిన్ కూడా ఇప్పుడు వాళ్ళతో ఉన్నందుకు. తర్వాత ఇంట్లో క్యామ్ ఒక స్లేవరీ మ్యాగజైన్ని చూస్తాడు. అందులో ఒక కాంట్రాక్ట్ని చూసి దాన్ని బేస్మెంట్కి తీసుకుని వెళ్ళి కొలిన్కి చూపించి, ఒక స్లేవ్ కంపెనీ ఉంది, అక్కడ వాళ్ళు తప్పించుకున్న స్లేవ్స్ని పట్టుకొని టార్చర్ పెడతారు, నేను ఆ కంపెనీలో ఒక మెంబర్ని, నువ్వు ఈ కాంట్రాక్ట్లో సైన్ చేయకపోతే నిన్ను ఆ కంపెనీకి అప్పగిస్తాను అని ఒక ఫేక్ స్టోరీని చెప్తారు. చేసేదేమీ లేక భయపడుతూ కొలిన్ ఆ కాంట్రాక్ట్లో సైన్ చేస్తుంది. తర్వాత రోజు క్యామ్ ఒక డ్రెస్ని కొలిన్కి ఇచ్చి రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తర్వాత జేన్ అక్కడికి వచ్చి ఆ డ్రెస్ వేసుకోమని చెప్తుంది. రోజులు గడిచే కొద్దీ కొలిన్ని వాళ్ళు చాలా బాధ పెడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ 1978లో స్టార్ట్ అవుతుంది. జేన్ ఒక అమ్మాయిని కంటుంది. ఆ టైంలో కొలిన్ బెడ్ కింద ఉన్న బాక్స్లో ఉంటుంది. క్యామ్ తనకు పుట్టిన బిడ్డని కొలిన్కి చూపించడానికి ఆమెను బయటికి పిలుచుకొని వస్తాడు. తను ఆ బేబీని ఎత్తుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ బేబీ పేరు ఆంబర్. తర్వాత తనని మళ్ళీ ఆ బాక్స్లో పెట్టేస్తాడు. అది 1979. కొలిన్ని కిడ్నాప్ చేసి 683 రోజులు అయింటుంది. కొలిన్ అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. జేన్ ఆంబర్ని నిద్రపుచ్చడానికి టేబుల్ మీద నుంచి లేస్తూ ఉండగా ఫోర్ కింద పడుతుంది. తర్వాత క్యామ్ తినడానికి ఆ టేబుల్ దగ్గరికి వస్తాడు. టేబుల్ మీద ఫోర్క్ లేదు అని చూసి కొలిన్ని టార్చర్ చేస్తాడు. ఇంతలో జేన్ ఆంబర్ని నిద్రపుచ్చి బయటికి వస్తుంది. టేబుల్ మీద ఉన్న ఫోర్క్ కింద పడడం చూసి చాలా బాధపడి రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు రాత్రి పడుకునే ముందు క్యామ్తో, ఒకవేళ కొలిన్ పారిపోతే ఏం జరుగుతుంది అని చెప్తుంది.
టెన్షన్ పడకు, అలా ఏమీ జరగదు అని తనని ఓదారుస్తాడు. తర్వాత నిజంగా తను పారిపోకుండా ఒక స్లేవ్ పారిపోవడానికి ట్రై చేసినందుకు ఆమెను 1 ఇయర్ పాటు టార్చర్ చేసి చంపేశారు అని ఒక ఫేక్ స్టోరీని కొలిన్కి చెప్తాడు. తర్వాత సీన్ లో క్యామ్ కొలిన్ని ఒక పని కోసం బయటికి పిలుచుకొని వెళ్తాడు. వాళ్ళు అడవిలో ఒక చోట ఆగుతారు. కొన్ని కొమ్మల్ని నరికి చెక్కలు పేరుస్తూ ఉంటారు. చాలా రోజుల తర్వాత బయట కాలి పీలుస్తూ కొలిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ మా పేరెంట్స్ ని ఒకసారి కలవాలి అని క్యామ్ తో చెప్తుంది. దానికి క్యామ్ సరే కానీ నీ పైన నమ్మకం వచ్చాక చూపిస్తాను అని చెప్తాడు. దానికి కొలిన్ నన్ను మీరు నమ్మొచ్చు అని చెప్తుంది. ఇంతలో క్యామ్ అనుకోకుండా తన కాలి మీద తన గొడ్డల్ని పడేసుకుంటాడు. దాంతో అరుస్తూ కింద పడిపోతాడు. ఇది చూసిన కొలిన్ పారిపోవడానికి ఇదే ఛాన్స్ అని అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో పార్ట్ 2ని తప్పక చూడండి.